స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైలులో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన స్కిన్ ఎనర్జీ తో బాధపడుతున్నట్టు ఇప్పటికే జైలు సిబ్బంది తెలిపారు. ప్రత్యేక డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైనా అత్యవసరమైతే చంద్రబాబును తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ను సిద్ధం చేశారు అధికారులు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కూడా సిద్ధం చేస్తున్నారు. విఐపిలకు కేటాయించే ప్రత్యేక వార్డును ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు. అయితే జైలు సిబ్బంది ఏర్పాట్లు చూస్తుంటే టీడీపీ నేతల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే టీడీపీ నేతల ఆరోపణలు తోసిపుచ్చుతున్నారు జైలు సిబ్బంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్కిన్ ఎలర్జీకి చికిత్స కొనసాగుతోందన్నారు. ఇలాంటి అపోహలు తప్పుడు ప్రచారం చేయొద్దని చంద్రబాబు జైలులో 1 కేజీ బరువు పెరిగారంటూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని టీడీపీ నేతలు స్కిల్ పేరుతో స్కామ్ చేశారు కాబట్టి జైలుకు వెళ్ళారంటూ వైసీపీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ రాజమండ్రి జైలు దగ్గర నుంచి అందిస్తారు. ఎస్ రాజేష్ చెప్పండి, ఆ చంద్రబాబుకి అనారోగ్యం ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు, అండ్ అలాగే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అంటూ కూడా ఇటు జైలు అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది రాజేష్ ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసన్న. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబు నేటికి జైలు చేరుకుని 35 రోజులు గడుస్తుంది. ఈ 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా రకరకాల ఆరోపణలు, అనుమానాలు, అవాస్తవాలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఆరోపణల్లో చంద్రబాబు ఆరోగ్యం సంబంధించి, అలాగే చంద్రబాబు భద్రతకు సంబంధించి ఈ రెండు అంశాలు కూడా ప్రతిరోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నేతల్లో కావచ్చు, అలాగే అధికార యంత్రాంగంలో కావచ్చు ఒక సంగీతంలో ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా కూడా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు డిహైడ్రేషన్ గురయ్యారని చెప్పి కుటుంబ సభ్యులు ఇచ్చిన వంగుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా మొత్తం మళ్ళీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా డిహైడ్రేషన్ గురైన మాట వాస్తవమేనని చెప్పి ఆయన చంద్రబాబు ఫిర్యాదు చేశారంటూ జైలు శాఖ డిఐజీ దాన్ని ధృవీకరించారు. ఆయన అనారోగ్యం గురైన మాట వాస్తవమే, వెంటనే డిహైడ్రేషన్ సంబంధించి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చాము, ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చారు అనేది డిఐజీ రవికిరణ్ చెప్పిన మాటలు. ఏది ఏమైనా అయితే తర్వాత విషయం చూసుకుంటే గత 2 రోజులుగా ఆయన శరీరంపై దద్దుర్లు వచ్చాయి, ఆ తర్వాత అక్కడ స్కిన్ ఎలర్జీ వచ్చింది అని చెప్పి చెప్పడంతో జైల్లో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకి ప్రాథమిక వైద్యం చేశారు. అప్పటికే ఆయన కోలుకున్నారు. ఏది ఏమైనా కానీ అతనికి దీర్ఘకాలికంగా చర్మవ్యాధి ఉంది కాబట్టి సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జీజీహెచ్కి లేఖ రాశారు జైలు అధికారులు. చూపడండి, మనం జీజీహెచ్ సంబంధించి డెర్మటాలజిస్ట్ ఎవరైనా ఉంటే కనుక చంద్రబాబు నాయుడికి సెకండ్ ఒపీనియన్ కోసం ఈ సేవలు అందించాలి చెప్పుకోవడంతో రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాల నుంచి ఇద్దరు ప్రత్యేకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు చంద్రబాబు నాయుడికి వైద్య సేవలు అందించారు. అక్కడ కూడా బాగానే ఉందని చెప్పారు. ఇది ఏమన్నా ఇది ఇలా జరుగుతుండగా ఒకవైపు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఈ కార్యకర్తల్లో కావచ్చు ఒక ఎంత ఆందోళన ఎక్కువపోతుంది. ఆయన బరువు సుమారుగా 5 కిలోలు పైగా తగ్గారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరో 2 కిలోలు తగ్గితే కనుక ఖచ్చితంగా ఎఫెక్ట్ కిడ్నీలో పడుతుంది, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని చెప్పి నారా లోకేష్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు మన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో జైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమై లేదు ఆయన ఆరోగ్యం, ఆయన జైలుకి వచ్చేసరికి ఆయన బరువు 66 కిలోలు ఉండేది, తర్వాత 15 రోజుల తర్వాత అది 68 కిలోలకు వెళ్ళింది, తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి 67 కిలోల వద్ద స్టాండ్ అయిందని చెప్పి జైలు శాఖ డిఐజీ రవికిరణ్ అంశాన స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తే పడుతుంది. తెలుగు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రజలు వ్యాధిగతిగా చదివేశారు. ఖచ్చితంగా ఆయన జైల్లోకి వెళ్లే ముందు ఆయన బరువు 72 కిలోలు ఉండేది, ఇప్పుడు 66 కిలోలకు వచ్చింది, అంటే సుమారుగా 6 కిలోలు పైగా ఆయన బరువు తగ్గిన పరిస్థితి అయితే ఉంది. సో అధికార యంత్రాంగం
తప్పుడు లెక్కలు చెప్తుంది, తప్పుడు ఆధారాలు చూపిస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఆరోగ్య రిపోర్ట్ సంబంధించి దానిపై జైలు సూపరింటెండెంట్ సంతకం చేశారు. హెల్త్ బులెటిన్ విషయంలో, హెల్త్ బులెటిన్ విషయంలో సంతకం చేయాల్సింది ప్రభుత్వ వైద్యులు కానీ వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు కానీ, అటువంటి విషయంలో జైలు సూపరింటెండెంట్ ఎలా సంతకం చేస్తారని చెప్పి నిలదీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన బరువుపై అటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే జైలు అధికారులు మాత్రం ఆయన బరువు పెరిగారు తప్ప తగ్గలేదని చెప్తారు. ఇదే విషయంగా ఆయన ట్రీట్మెంట్ విషయంలో కూడా ఆయనకి స్టెరాయిడ్స్ ఇస్తున్నానని చెప్పి నారా లోకేష్ చేసిన ఆరోపణలు ఏమో వాటిని కూడా జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనా తూర్పు గోదావరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెబుతుంది. కానీ ఇటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా ఆయన బరువు తగ్గారు, ఖచ్చితంగా ఆయన లోపల వసతులు లేవు. ఈ సందర్భంలో ఆయనకి ప్రత్యేకమైన క్యాటగిరీగా గుర్తించి ఆయనకి ప్రత్యేక వైద్యం, ప్రత్యేక వస్తువులు కల్పించాలని చెప్పి టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రసన్న. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.